అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. ఈరోజు మనతో పొలిటికల్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీ పాలిటిక్స్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా హీట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు వారాహి యాగం చేపడితే ఆయన మీద విమర్శలు మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక విమర్శలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే డైరెక్టర్ తమ్మారెడ్డి గారు స్పందించారు. ఇంతకుముందు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్టు కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. మేబీ అందుకేనేమో ఇప్పుడు జగన్ గారిని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు చూసారు ఆ న్యూస్? చూసాము. దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? సో ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తులు. సో మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఉన్నాడు, కానీ తమ్మారెడ్డి భరద్వాజ గారు రాజకీయంలో లేడు. మరి ఎందుకు విమర్శిస్తున్నాడు, ఎందుకు కామెంట్ చేస్తున్నాడు అనేది ఒక ప్రశ్న మన ముందర. సో ఇక్కడ ముందుగా చెప్పాల్సింది అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక తెలుగు సినిమా, మన తెలుగు సినిమా ఇష్టం ఒక పెద్ద మనిషిలాగా అంటే అక్కడ మనకు తెలుసు గతంలో దాసనాథ గారు ఉన్నారు, ఆ తర్వాత ఎవరు అనే సందర్భంలో చాలా వరకు మెగా చిరంజీవి, మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవే పోలరైజ్డ్ అయ్యింది. అంతే ఎక్కువ శాతం 60-70-80-90% చిరంజీవి అన్నట్టుగా ఉంది అందరి దృష్టి. పైగా ఆ విధంగానే తను ప్రవర్తించడం కానీ ఆ తర్వాత ఆయన బాధ్యత తీసుకోవడం చిరంజీవి గారి వైపే ఉంది. సో ఆ తర్వాత కొన్ని సందర్భంలో విడబడి పేర్లు ఏంటంటే సి కళ్యాణ్ గారు అని, ఆ తర్వాత మోహన్ బాబు గారి గురించి, ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ, ఇలాంతా కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుండి సమస్య పరిష్కారం కోసం సూచనలు చేస్తూ ఎవరైనా తప్పు చేసినప్పుడు కొంచెం మందలిచ్చడం కానీ దాని పర్యవసానం అలా మీరు అలా ప్రవర్తించకుండా ఇలా ఉండి ఉండాల్సిందే కానీ కామెంట్ చేయడం, దాంతోపాటు ఈ సోషల్ యాక్టివిటీస్ కొనడం, ఈ కొంతమంది ఛానల్స్ వాళ్ళంతా కూడా ఆయన అభిప్రాయాలు తరచూ అడగడాలు, దానిలో బాగా ఆయన రాజకీయ అభిప్రాయాలు కూడా తెలియచేస్తుంటాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మీద రాజకీయ అభిప్రాయం తెలిసే భాగంలో ఇలా చెప్పాడే కానీ తను రాజకీయంలో రావాలనే ఉద్దేశం ఉండి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో లేడు, డైరెక్ట్గా అయితే లేడు. సో పవన్ కళ్యాణ్ మీద ఆ విధంగా కామెంట్ చేసి ఉండవచ్చు. ఆయన మూవీ ఇండస్ట్రీకి చెందినప్పుడు మరి రాజకీయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఆయన? సో ఇక్కడ జరిగింది ఇంకొకటి ఏంటంటే సపోర్ట్ చేస్తే ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి, కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ జగన్కి సపోర్ట్ చేస్తున్నారు, అది ఎందుకు అనేసి జనాల్లో డౌట్. ఇప్పుడు వాస్తవానికి జగన్ తరపు నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారిని వైఎస్ఆర్ పార్టీలో ఆహ్వానించినట్టు, వారు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఉన్నతమైన పోస్ట్ ఇవ్వడానికి అంటే చలచిత్ర మండలానికి కానీ అలా కూడా అప్పుడు సంప్రదించినట్టు, లేదా ఇంకొక రకంగా ఏదైనా పోటీకి ఎమ్మెల్యే పోటీ కానీ ఎంపీకి కానీ ఆశిస్తే అందులో పోటీ చేయించడానికి కూడా వాళ్ళు ముందున్నట్టుగా సమాచారం అయితే వాళ్ళు సంప్రదించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో నిజమెంత అనేది వాళ్ళైనా చెప్పాలి, లేదా వీళ్ళ తమ్మారెడ్డి గారైనా చెప్పాలి. ఎందుకంటే తను ఇప్పుడైతే జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీకి తరచూ కొంచెం విభిన్నమైనటువంటి అభిప్రాయాలు తెలియచేయడం, సో ఆయన ఆయనలో ఉన్నటువంటి యాక్టివిటీస్ కానీ ఆయన ఉన్నటువంటి మేధావితనం కానీ వైఎస్ఆర్పీ పార్టీ జగన్ గారు వాడుకోవాలని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే తమ్మారెడ్డి భరద్వారి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలాలు కలిగినటువంటి కుటుంబం వాళ్ళది, ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల మంచి కొరసు అభ్యుదయం కోసం పాటుపడేటువంటి ఆదర్శాలు గలంట వ్యక్తులు. సో అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటుండవచ్చు. దాంతోపాటు ఆయన పెద్దరికం కానీ దాంతోపాటు ఆయన సినిమా అనుభవాలు కానీ రాజకీయ అనుభవాలు కానీ అన్ని రకాలు ఉపయోగపడుతుంది అనుకుని వైఎస్ఆర్పీ ఆహ్వానించి ఉండవచ్చు. అంత మాత్రమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన విమర్శలు చేయడం అనేది రాజకీయం కోణం కాదు, జనరల్గా ఆయన అభిప్రాయం తెలియచేస్తుంటాడు. ఆ విధంగానే మీరు గనక పవన్ కళ్యాణ్, ఎందుకంటే తను మన గతంలో కూడా చాలాసార్లు తరచు చెప్పాము, కుల ప్రస్తావనలు మత ప్రస్తావన తీయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఆ కుల రాజకీయాలు చేయనన్న పవన్ ఈరోజు కులాల ప్రతిపాదకంగా మతాల ప్రతిపాదకంగా మాట్లాడుతున్నాడు. ప్లస్ నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, ఎలా అవుతావు ఆంధ్రప్రదేశ్ నుండి 175 కాన్స్టిట్యూషన్లో నువ్వు అసలు పోటీ చేస్తావా, పోటీ చేసి గెలవగలవా, చేస్తే కదా నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి అంటూ విమర్శిస్తుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ప్రతిసారి విమర్శిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ వరాహయాత్ర కానీ ఎక్కడికి వెళ్ళినా విమర్శిస్తుంటే అతని మీద ప్రతిదాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్పి పార్టీ నాయకులను కూడా తను కామెంట్ చేశాడు కదా, అంబటి రాంబాబు గారు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, అలాంటి పదజాలం వాడకూడదు అంటే అక్కడ న్యూట్రల్గా చూస్తున్నాడు. వైఎస్ఆర్పి పార్టీ నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారో వ్యక్తిగతంగా దూషిస్తున్నారో వాళ్ళని కూడా ఆయన ప్రశ్నించాడు. సో ఇక్కడ ఆయన ఒక
సమకాలిక రాజకీయాలని విశ్లేషిస్తూ సమకాలీకమైనటువంటి రాజకీయంలో జరుగుతున్న రాజకీయ పార్టీల పరంగా జరుగుతున్నటువంటి ఈ దిగజారుడు విలువల గురించి ఆయన చెప్పినట్టుగా భావించాలి. కానీ ఆయన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద కానీ వ్యక్తిగతంగా వైఎస్ఆర్ పిల్లలు పోవడం కానీ అతను ఆ ఉద్దేశంతో కూడా పలికినట్టుగా మనం చూడద్దు. ఇది జనాల్ని చాలా ఆలోచించేలాగా చేస్తుంది అనమాట. ఆయన అన్న ఇంకొక విషయం ఏంటి అంటే జగన్ దుర్మార్గుడు కాబట్టి నిన్ను ముఖ్యమంత్రిని చేయమంటున్నావు అన్నారు. అది మీకు ఈ లైన్ మీకు ఏమనిపిస్తుంది? క్లియర్గా అన్నాడు జగన్ దుర్మార్గుడు కాబట్టి నాకు ఓటేయమంటున్నావు. మరి దుర్మార్గుడు అనే వాళ్ళు ఎవరనాలి? ఆయన దుర్మార్గుడు అయితే నువ్వేంటి? వాళ్ళను మంచివాడు వాడు ఇండైరెక్ట్ ప్రశ్నించాడు. సో అక్కడ దుర్మార్గము మంచి అని ఇక్కడ కాదు, ప్రజలకు ఎవరికైతే మంచి జరుగుతుందో వాళ్ళని ఎన్నుకుంటారు. వీళ్ళన్నంత మాత్రం ఆయన దుర్మార్గుడు కాకుండా పోడు, ఈయన మంచివాడు కాకుండా పోడు. ఆయన అంత ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్పి పార్టీని తరచూ మనం చూస్తూనే ఉంటాం. 2019 తర్వాత ఎన్నికలు గెలిచిన తర్వాత అయితేనే గెలవకముందు కూడా జగన్ని సంబోధించాలి అంటే, రాజకీయంగా విమర్శించాలంటే తరచూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ కానీ తరచూ పడే పదాలు ఏమిటంటే అంతకుడు అని, అవినీతి పరుడు అని, దుర్మార్గుడు అని, రాక్షసుడు అని, ఫ్యాక్షనిస్ట్ అని, జైలుకి వెళ్ళొచ్చిన జైలుపక్షి అని, రకరకాలుగా ఆయన మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీస్తానికి నెగటివ్ వర్డ్స్ బాగా వాడుతూ ఒక కర్కోటకుడు అని, అహంకారి అని ఈ పదాలన్నీ వాడుతూ ఉంటారు. తన ఎవరిని కలవడు అని, ఎందుకు తరచూ మనకు చాలా నాయకులను కలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయనకు కొన్ని విధానాలు ఉంటాయి, అంటే అధికారులతో సంప్రదింపులు, ఏంటి ఈరోజు జరగాల్సింది, రేపటి జరగాల్సింది, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యక్తిగత జీవితం, పార్టీ పరంగా జరిగేవి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ ఉంటారు. సో ప్రతి కార్యకర్తను, ప్రతి జిల్లా స్థాయినికి ప్రతి తరచు వాళ్ళు కోరుకున్నప్పుడు కలవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, టైం రాకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. అంత మాత్రం ఎవరిని కలుస్తలేని చెప్పి వీళ్ళ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతను అహంకారని, ఇతను నిరంకుశుడని ఇలాంటి పదజాలాలు వాడుతూ ఉంటారు. సరే, ఎవరు ఈరోజు విమర్శించిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 4 అంచెలు దాటితే కానీ చంద్రబాబుని కలవలేని పరిస్థితులు ఉంటాయి. సో అదే పవన్ కళ్యాణ్ కలవాలన్నా కూడా 5-6 కనీసం ఒక ఫ్యాన్ పోయి, ఒక అతని ఫ్యాన్స్లో ఒకటి పోయి ఫోటో దిగాలంటే 5 అంచెల భద్రతా వలయాలను జాలుకొని వెళ్ళాలి. సో అంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే వ్యక్తిగత విధానంలో ఉన్నటువంటి విధానంగా చూడాలి కానీ వాళ్ళని మానసిక ధైర్యం కోల్పోయేలా ఈ అంతకుడు దుర్మార్గుడి పదజాలం వాడడం అనేది మంచి పద్ధతి కాదు. సో జనాల్లో ఈ వార్త కొంతవరకు ఉందన్నమాట. ఏంటి అంటే తమ్మారెడ్డి గారు మెగా ఫ్యామిలీకి కొంచెం ఆపోజిట్ అనేసి, సో ఆ వ్యక్తిగత విషయాన్ని మనసులో పెట్టుకుని జనసేన పార్టీని విమర్శిస్తున్నారు అని ఏమని అనుకోవచ్చా? వాస్తవానికి ఇక్కడ నాయక అంటే తెలుగు ఇండస్ట్రీ పెద్దరాయుడు పోస్ట్ కోసం ఎవరు పెద్ద దిక్కునేదానికి ప్రజలు వెతుకుతున్నటువంటి విధానమే తప్పించి అక్కడ పోటీలో ఉన్న వాళ్ళ మధ్యలో ఎలాంటి అంటే పోటీ ఏం లేదే వాస్తవానికి. నీకు అభిమానంగా అనిపించి మెగాస్టార్ అంటున్నాం, ఇంకో ఆయన కల్పించి తమ్మారెడ్డి గారు అంటున్నాం, ఇంకా మోహన్ బాబు అంటున్నారే కానీ వాళ్ళకు వీళ్ళకి పోటీకి అయితే లేరు అక్కడ. నాకు ఓటేయండి లేదా నన్ను కోరుకోండి ఎవరు లేరు. అలాంటి ఉద్దేశంలో ఎవరికి వ్యక్తిగత ద్వేషాలు కానీ విమర్శలు కానీ లేవు. మనం ఆ కోణంలో చూడకూడదు. ఒకవేళ చిరంజీవి గారు ఏం తప్పు చేస్తే ఆయన విమర్శిస్తాడు, అదే మోహన్ బాబు తప్పు చేసినా విమర్శిస్తాడు. లేదా అతను మనకు తెలుసు రాజశేఖర్, హీరో రాజశేఖర్ విషయంలో కూడా అతను ముందుండడు. జీవిత రాజశేఖర్ విషయంలో కూడా జరిగిన పొరపాటును ఆయన చెప్పాడు, ఇలా జరగకూడదు ఉండాలని. ఇండస్ట్రీలో ఎలాంటి తప్పుడు పనులు జరిగినా లేదంటే దానివల్ల ఎవరైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు తరచూ ఈయన కామెంట్ చేయడం కానీ సర్ది చెప్పడం కానీ అలా ఉండకుంటే బాగుండేదని చెప్పడం. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారికి ఇతను మంచి రిలేషన్ కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి కెరియర్లో మొదటిసారి హీరోగా చేసినటువంటి డైరెక్టరు తమ్మారెడ్డి భరద్వాజ. సో అయినప్పటికీ ఇలా మధ్య ఆ తర్వాత ఆయనకు దర్శకత్వంలో ఈయన చేయనప్పటికీ మంచి రిలేషన్సే ఉన్నాయి. ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగిన దృష్టిలో కానీ చేసిన వ్యాఖ్యల దృష్టిలో వ్యక్తిగతంగా లేదా ఈ సమకాలీకనంటే రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం దృష్టిలో చెప్పిందే కానీ అంత పూర్వం ఉన్నట్టు మెగా ఫ్యామిలీ విషయంలో ఆయనకున్న ద్వేషం లేదు, ఒకన్నా అలా కామెంట్ చేసినట్టుగా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకు ముందు అయితే యాక్చువల్లీ పవన్ మీద ఏమన్నా విమర్శలు వస్తే ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యేవారు, ఇప్పుడు వారాహి యాత్ర భాగంగా ఈయనే రెస్పాండ్ అవుతున్నారు. సో ఈ తమ్మారెడ్డి గారి విమర్శలకు కూడా ఆయన రెస్పాండ్ అవుతారో లేదో అయితే మనం ఇంకా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రైనింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.